దైనందిన జీవితంలో మనం ప్లాస్టిక్ ఎంత దూరంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో అది తప్పనిసరి అవుతూ ఉంటుంది. వివాహాలు, వేడుకలు, సభల్లో వందల మందికి వడ్డించాలంటే ప్లాస్టిక్ వస్తువులే శరణ్యం. అయితే సిద్దిపేట వేడుకల్లో మాత్రం ప్లాస్టిక్ పప్పులు ఉడకవు. ఎలాంటి ఫంక్షన్లైనా సరే ప్లాస్టిక్ సామాగ్రి లేకుండా చక్కగా సాగిపోతున్నాయి. మనకు స్టీల్ బ్యాంకు కార్యక్రమం అనేది హరీశ్రావు సార్, మినిస్టర్ సార్ ఏం చేసారంటే ప్లాస్టిక్ వాడొద్దని మనకు సిద్దిపేటల అన్ని వార్డులకు 34 వార్డులు ఉంటే 34 వార్డులకు స్టీల్ బ్యాంకు పంపించేసినారు. చిన్న తొట్లే అర్సొంటి ఫంక్షన్ నుండి పెద్ద ఫంక్షన్ వరకు కూడా మనం ఇంట్లో జరుపుకునే దానికి ప్రతి ఒక్క ఐటెం మన వార్డులకు వచ్చింది కాబట్టి దాని ఉద్దేశంతో మేము అందరము సక్సెస్ఫుల్గా సిద్దిపేటలో స్టీల్ బ్యాంకు వాడుకుంటున్నాం. ఫంక్షన్లలో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు వాడకుండా అధికారులు స్టీల్ సామాగ్రిని అందిస్తున్నారు. వార్డుల్లో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసి ప్లేట్ల నుంచి టీ స్పూన్ల వరకు మొత్తం 14 రకాల స్టీల్ సామాగ్రిని నామమాత్రం ధరకు అద్దెకిస్తున్నారు. టెంట్ హౌజ్లు అయితే 2 రూపాయలు పడుతుంది. ఇక్కడ చాలా బాగుంది. ఏ చిన్న ఫంక్షన్కైనా, పుట్టినరోజులకైనా, ఇట్లా 21st ఫంక్షన్కైనా, పెళ్ళిళ్ళకైనా ఇక్కడ బాగా దొరుకుతుంది. మేము తీసుకెళ్ళినాం, మీరు కూడా తీసుకెళ్ళండి. ఈ ప్లాస్టిక్ ఏవి వాడొద్దండి. ఒక్కో స్టీల్ బ్యాంకులో 750 ప్లేట్లు, 750 గ్లాసులు, 15 బకెట్లు, బేసిన్లు, ఇతర వస్తువులు సరిపడినన్ని ఉన్నాయి. స్టీల్ బ్యాంకుల వల్ల ఫంక్షన్లలో ప్లాస్టిక్ వాడకం తగ్గిపోవడమే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతోంది. ప్రజలు వీటిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.